సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఇవాళ జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్ జరగనుంది. మొత్తం 39,773 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అటు సింగరేణి ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా టీబీజీకేఎస్, ఏఐటియుసి, ఐఎన్టీయుసీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దక్షిణ భారత్లోనే ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా నిలిచిన సింగరేణి పరిధిలో 24 భూగర్భ, 18 ఓపెన్ కాస్ట్ గనులు విస్తరించి ఉన్నాయి. సింగరేణి ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధులకు 650 మంది సిబ్బంది, బందోబస్తు కోసం 460 మంది పోలీసుల్ని కేటాయించారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలోని 6 జిల్లాల పరిధిలో 11 ఏరియాల్లో సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంచిర్యాల, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో 31 పోలింగ్ కేంద్రాల్లో 14,985 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రామగుండం రీజియన్లో 11,819 మంది కార్మికులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 4 ఏరియాల్లో 7,476 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. దీనికి సంబంధించి 23 పోలింగ్ స్టేషన్లు, 4 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది. సాయంత్రం 5 గంటలకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. రాత్రి 7 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ముందుగా ఏరియాల వారీగా విజేతను ప్రకటిస్తారు. ఆ తర్వాత మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన సంఘానికి గుర్తింపు హోదాను కేటాయిస్తారు. 7వ పర్యాయం జరుగుతున్న సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయుసి, బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటియుసితో పాటు మరో 10 కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి. సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్ లాంటి జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలోని 6 జిల్లాల పరిధిలోని కోల్బెల్ట్ ఏరియాలో ఆయా పార్టీలు, గుర్తింపు సంఘాలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. సోమవారంతో ప్రచారం ముగియగా చివరి రోజు హేమహేమి నేతలు సింగరేణి క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి అధికార పార్టీ మంత్రులు సింగరేణి కార్మికులకు పలు రకాల వరాలని ప్రకటించి వారి వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమం 2009లో ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అనూహ్యంగా బలపడింది. వరుసగా 2012, 2017 ఎన్నికల్లో గెలుపొందింది. 2017లో ఏకంగా టీజీబీకేఎస్ 9 ఏరియాల్లో గెలుపొందగా ఏఐటీయుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేవలం మందమర్రి, భూపాలపల్లి ఏరియాలోనే విజయం సాధించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయుసి ఏఐటీయుసికి మద్దతిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దశలో పోటీకి టీజీబీకేఎస్ వెనుకంజ వేసింది. గత ఎన్నికల్లో పోటీ చేయని ఐఎన్టీయుసి ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుంది. మెజార్టీ ఏరియాల్ని కవిసం చేసుకోవాలని, గుర్తింపు సంఘం హోదా కూడా సాధించాలని గురిపెట్టింది. మొత్తంగా బొగ్గుబాయిపై ఏ జెండా ఎగరబోతోంది, ఎవరి అజెండా గెలుస్తుంది, కార్మికులు పట్టం కట్టేది ఎవరికి అనేది ఇవాళ అర్ధరాత్రి కల్లా తేలిపోతుంది.